రైట్, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. లెజిస్లేచర్ పార్టీగా అప్రూవ్ అయితే చేరికల విషయంలో ఎవరికేం అభ్యంతరం లేదంటున్నాం. వాళ్ళు ఏం కారణాలని చెప్పుకొని మాకు అవి అప్రస్తుతం. మేము మాట్లాడేది వాళ్ళు మాట్లాడిన అంశాలకు వెళ్ళి మాట్లాడుతున్నాం. వాళ్ళు ప్రవచించిన సిద్ధాంతాన్నే మేము చెప్తున్నాం. పార్టీ నాయకత్వం కూడా మాట్లాడితే ఆయన పార్టీ నాయకత్వానికి ఇచ్చిన హామీ ఏంటంటే అందరినీ సంప్రదించినట్టు నన్ను కూడా సంప్రదించినారు, కానీ నేను పోను. వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తే రైలుకు పోయి అడ్డంపడి సత్యాన్న పోతా కానీ పాటలు చేరానని చెప్పాడు మహానుభావుడు. ఏం చేయబట్టు